हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इप्पुडु मनं बेसिन लड्डू एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। प्रोसेस स्टार्ट चेद्दाम। मुंदुगा ओक बांडीलोकी 7-8 टेबल स्पून नेय्यिनी वेसुकोनि, अदि हीट अय्याक 2 ग्लासेस शनगपिंडि वेसुकोनि पच्चि वासन पोये वरकु वेयिंचुकोवालंडि। ई स्वीट नि 3 इंग्रीडियंट्स तो चाला क्विक गा प्रिपेर चेसुकोवच्चंडि। ఇదంతా కూడా కలర్ చేంజ్ అయ్యి ముద్దలాగా దగ్గర పడిపోయే వరకు వేయించుకోవాలి। చూసారు కదండి, కలర్ చేంజ్ అయింది, ముద్దలాగా దగ్గర పడిపోయే వరకు వేయించుకోవాలి। నెయ్యి బదులుగా ఆయిల్ అయినా వాడుకోవచ్చండి, అది ఆప్షనల్। ముద్దలాగా దగ్గర పడిపోయినప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సేపు తిప్పుకొని దించుకోవచ్చండి। కాదు, నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నా కాబట్టి వాటర్ పోయట్లేదు। చూసారు కదండి, ముద్దలాగా వచ్చేసింది। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం సేపు చల్లారాక ఏ గ్లాస్కైతే నేను శనగపిండి తీసుకున్నానో సేమ్ గ్లాస్కి నేను షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి। 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ షుగర్ పౌడర్ తీసుకున్నాను। షుగర్ పౌడర్లోనే నేను మిక్సీ వేసుకునేటప్పుడు 2 ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ వేసుకున్నాను। కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలండి। ఉండలేమీ లేకుండా మొత్తం సాఫ్ట్గా కలిపేసుకోవాలి। ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఉండలు చేసుకుందాం। పిండిని ఒకసారి ముద్దలాగా చేసి చూసుకోవాలండి, ముద్దలాగా రాకపోతే అప్పుడు ఇంకొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పోసుకోవచ్చు। చూస్తున్నారు కదండి, ఇప్పుడు ముద్దలాగా వచ్చింది। ఇక నేను లడ్డూలాగా చేసుకుంటున్నానండి। ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి, అలా చేయడం వల్ల ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇరిగిపోకుండా। చూసారు కదండి, లడ్డు రెడీ అయిపోయింది, బేసిన్ లడ్డు। ఇలా గట్టిగా నొక్కుతూనే చేయాలండి, అప్పుడే ఎన్ని రోజులే నరకకుండా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి। ఓకే, ఇదిగోండి మన లడ్డు ప్రిపేర్ అయిపోయినాయి। 20 మినిట్స్ టైం పట్టిందండి నాకు ఈ ప్రాసెస్ మొత్తానికి, చాలా క్విక్గా చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.